దాచేపల్లిలో ఆలీషా కుటుంబాన్ని పరామర్శించి ఎంపీజే నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఆలీషా కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆలీషా కుటుంబాన్ని పరామర్శించిన వారిలో దాచేపల్లి అంజుమాన్ కమిటీ అధ్యక్షుడు ముఫ్తి ముస్తఫా, ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ సుభానీ, కార్యదర్శి డాక్టర్ జిలాని తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున విచారణ కోసం వచ్చాం. గాజేపల్లిలో ఏదైతే అలీషా ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని తెలుసుకోవటం, వాస్తవాలు తెలుసుకోవటం కోసం మేము వచ్చాము. జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. విషయాలు ఏదైనా సరే ప్రభుత్వం పట్టించుకొని ఈ అనాథ పిల్లలు ఉన్నారు. ఈ అనాథ పిల్లల కోసం, వీళ్ళ భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వం పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అని ఏ విధంగా అయితే చెప్తుందో అదేవిధంగా ఈ చిన్నపిల్లలని, అనాథలైన ఈ పిల్లల కోసం ఏదైనా ప్రభుత్వ పథకాలు కానీ, వీళ్ళ కోసం ఏదైనా ఇవ్వవలసిందిగా మేము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొన్న వాగ్దానం చేసిందో, మొన్న పార్థసారథి గారు అదే విధంగా ఏదైతే వాగ్దానం చేశారో అది ఈ పిల్లలకు వచ్చే విధంగా చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ దాచేపల్లిలోని షేక్ అలీషా గారి కుటుంబాన్ని కలవటానికి వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా హృదయ విదారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక 6 సంవత్సరాల బాలుడు, 3 సంవత్సరాల బాలిక అనాథ పిల్లలుగా మారి ఉన్నారు. మరి ఏదైతే జరిగిందో తప్పుని ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మచ్చలేకుండా తగిన న్యాయం కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు లేకుండా ఇళ్లకి కొద్దిగా 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మరియు ఇళ్లలో కూడా ఒక చనిపోయినటువంటి అలీషా గారి భార్యకి ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇయ్యాలని చెప్పి మేము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా బాధాకరమైన సంఘటన, చాలా విదారకరమైన సంఘటన కాబట్టి వీళ్ళకి తగినంత త్వరగా సత్వర పరిష్కారం చూపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై భారత్, జై భీమ్, జై ఎంపీజే.